హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎయిర్టెల్, విఐ, జియోకి సంబంధించి, అంటే ఈ సిమ్ కార్డ్స్ అన్నిటికీ సంబంధించి టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, గవర్నమెంట్ అయితే ఒక ప్లాన్ని రెడీ చేసింది. సో త్వరలోనే 18 లక్షల మొబైల్ సిమ్ కార్డ్స్ అయితే బ్లాక్ అయితే కానున్నాయి, అంటే వర్క్ అయితే చేయవు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టెలికామ్ కంపెనీలకు 28,220 మొబైల్ హ్యాండ్ సెట్లను డిస్కనెక్ట్ చేయాలని మరియు ఈ హ్యాండ్ సెట్లతో దుర్వినియోగమైన 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు తిరిగి ధృవీకరించాలని కోరింది. 15 రోజుల్లో 18 లక్షల సిమ్ కార్డులు బంద్ అయితే కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక 60 రోజుల్లో 6 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లు మళ్ళీ ధృవీకరించబడతాయని డాట్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్లను ఆదేశించింది. 60 రోజుల్లోగా 6.80 లక్షల నెంబర్లను వెంటనే రీవెరిఫై చేయాలని ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. చట్టవిరుద్ధమైన ఉనికిలో లేని లేదా నకిలీ పత్రాలను ఉపయోగించి ఈ నెంబర్లను పొందినట్లు అనుమానిస్తున్నారు. అలాంటి నేరం అనేది జరుగుతుంది. రిపీట్ వెబ్స్ ఇతర ప్రాంతాలలో ఉపయోగించే వివిధ రకాల రైజర్లు కిడ్నాప్ కోసం మొబైల్ సైబర్ మోసానికి ఒరిస్సా మరియు సర్కిల్ కార్డులను ఉపయోగిస్తారు. ఇక సైబర్ నేరాలు, డిజిటల్ ఫీడ్ వంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. అలాంటి వారి మొబైల్ హ్యాండ్సెట్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు సిమ్ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.